రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సందడి అప్పుడే మొదలైంది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ జనంలోకి వెళ్తున్నాయి అధికార వైసీపీ కూడా అధికారికంగా ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది తూర్పు సెంటిమెంట్ లో భాగంగా రాజమహేంద్రవరం నుంచి సీఎం జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది వైఎస్ఆర్ పెన్షన్ కానుక బహిరంగ సభలో పాల్గొంటున్న సీఎం అక్కడి నుంచి ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని సమాచారం తూర్పు సెంటిమెంట్ గా రాబోయే ఎన్నికలకు రాజమండ్రి నుంచి సీఎం జగన్ ఒక బలమైన ప్రకటన చేస్తారన్న ప్రచారం సాగుతోంది భారీ స్థాయిలో చేస్తున్న సభ ఏర్పాట్లు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి ఈ సభ రాబోయే ఎన్నికలకు తొలి ప్రచార వేదిక కాబోతున్నట్లు ఎంపీ మార్గాని భరత్రామ్ అభిప్రాయపడుతున్నారు వైసీపీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎంపీ మార్గాని భరత్ సారథ్యంలో భారీ జన సమీకరణ జరుగుతోంది సభను సక్సెస్ చేసి సీఎం మెప్పు పొందాలని భరత్ శ్రమిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన టీడీపీల ప్రభావం ఎక్కువ అంటూ పలు తాజా సర్వేలు వెలువడడంతో సీఎం జగన్ అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించబోతున్నారు ఇక్కడ పార్టీ బలాన్ని పెంచడానికి పార్టీ వర్గాల్లో నూతన ఉత్తేజాన్ని నింపడానికి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు ప్రకటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి రాజమహేంద్రవరంపై సీఎం వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది గత ఎన్నికల హామీల అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారట అలాగే తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాల్లో కాపు బీసీ వర్గాల ఓటు బ్యాంకు ఎక్కువ ఈ కులాలకు వైసీపీ పాలనలో తగిన ప్రాధాన్యం దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే కాపు కార్పొరేషన్ కాపు రిజర్వేషన్ బీసీ కార్పొరేషన్ నిధుల వ్యవహారాల్లోనూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది